तरफ ఏటల్ రాజేంద్ర గారు అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఏటల్ రాజేంద్ర గారు నేను ఉజ్జమం జరుగుతున్నప్పుడు కలిసి పని చేసాం. బై ఎలక్షన్స్ జరిగింది అప్పుడు ఇక్కడికే వచ్చా నేను. మీకు గుర్తుందా అనుకుంటున్నాను. గుర్తుందా? అప్పుడు వచ్చాను, ప్రచారం చేశాను. ఏటల్ గారు అన్నారు, అక్క నువ్వు వచ్చావు నీ గెలిచాది అన్నారు. ఇవాళ చాలా విచిత్రంగా ఈ యొక్క బై ఎలక్షన్ వెళ్తుంది. టిఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, అధికారులు కావచ్చు, అందరూ ఇక్కడ హుజూరాబాద్ ఎలక్షన్ లో ఉన్నారు. హైదరాబాద్ లో ఉండవలసిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. అంటే కేసీఆర్ గారికి భయం పట్టుకుంది. కేసీఆర్ గారు, దొరగారు, మీరు హైదరాబాద్ లో కూర్చొని ఈటల గారు ఓడిపోతారంటే ఎలాగ హయ్య? కేసీఆర్ గారు, ఈటల గారు గెలుస్తారు. మీకు హైదరాబాద్ కు కూర్చోడం కాదండి, హుజూరాబాద్ కు వచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టి మాట్లాడండి. కానీ మీరు రారు, మీ కుటుంబం రారు, ఎవరు రారు. పాప హరీష్ రావు పంపించి ఆయన ఎందుకు బకరాన్ని చేస్తున్నారు? ఆయన ఎందుకు రాడంటే హుజూరాబాద్ ప్రజలంటే భయం. కొంచెం మహిళను అయిపోయాను కాబట్టి ఇంకా కొంచెం స్ట్రాంగ్ గా మాట్లాడదాం అనుకుంటున్నా, కానీ కొంచెం బ్రేక్ లేస్తున్నాను నేను. ఆ భయంతో ఇక్కడ రాకుండా హైదరాబాద్ లో కూర్చుని ఓడిపోతాడు అంటాడు, ఓడగొట్టండి అంటాడు. ఎందుకు ఓడగొట్టాలి? ఎందుకు ఓడగొట్టాలి? ఇంత రాజేంద్ర గారిని నేను అడుగుతున్నాను. నేను ఒక ఉద్యమకారుడు, తెలంగాణ కోసం కొట్లాడాడు ఆయన. నేను 1998 నుంచి తెలంగాణ కోసం కొట్లాడుతున్న ఒక ఆడ బిడ్డని 2021 నుంచి ఏటల్ రాజేంద్ర గారు తెలంగాణ ఉద్యమంలోకి వచ్చారు, టిఆర్ఎస్ పార్టీలో చేరారు, పని చేసుకుంటూ వెళ్ళారు. ఏం తప్పు చేశాడు ఆయన? ఒక పడుగు బలహీన వర్గాల బిడ్డ, ప్రజల మధ్యలో ఉండే బిడ్డ, మీరు ఆశీర్వాదించి 6 సార్లు ఆయన గెలిపించారు. మీకున్న బుర్ర కూడా కేసీఆర్ కి లేదనుకుంటా. నువ్వే ముఖ్యమంత్రి అయ్యా, నువ్వే ముఖ్యమంత్రి అని అడుగుతున్నావు నేను. 6 రోజులు కాదు, 6 సార్లు ఒక ఎమ్మెల్యేగా గెలిపించారంటే ఆ మనిషిలో ఉన్న చిత్తశుద్ధి, కమిట్మెంట్, ప్రజలు పని చేయాలి, ప్రజల మధ్యనే ఉండాలి, ప్రజల కోసం పోరాడి అన్న ఒకే ఒక మంచి గుణం మన ఈటల్ రాజేంద్ర గారిది. అలాంటి మనిషిని నీ పార్టీతో మొదలైంది ఆయన రాజకీయ జీవితం. ఉజ్వాలు చేసాం, ప్రతిరోజు రోడ్ల మీద ఉన్నాం, పోలీస్ స్టేషన్లో ఉన్నాం, జైల్లో ఉన్నాం. నేను పార్లమెంట్లో కొట్లాడాను, ఇద్దరం వెళ్ళాం. ఒక్కడికి బయటకు వచ్చాడు, ఒక్కడు లేడీగా, మహిళగా, తెలంగాణ ఆడబిడ్డగా పార్లమెంట్లో కొట్లాడి కష్టపడి తీసుకొచ్చింది తెలంగాణ. అలా ఉద్యమం నాయకులు, నాయకురాల్ని, కళాకారులు ఇంతమంది కలిస్తేనే కేసీఆర్ ఇవాళ నువ్వు ఆ ముఖ్యమంత్రిలో కూర్చున్నావే కుర్చీ, మా భిక్ష ఇస్తున్న కుర్చీతో కూర్చున్నావు నువ్వు. నువ్వు ముఖ్యమంత్రి అయినా, నీ కుటుంబం మంత్రుల్లో ఉన్నా, నువ్వు కోట్లు సంపాదించిన తెలంగాణ ప్రజల యొక్క భిక్ష, మా కళాకారుల యొక్క త్యాగంతో ఇవాళ నువ్వు ఆ కుర్చీలో కూర్చున్నావు. నీ దొరబుద్ధి, నీ దొరబుద్ధి చూపించుకున్నావు కదా. ఇవాళ పడుగు బలహీన వర్గాలంటే నీకు అంటరాని వాళ్ళ, మా కష్టం లేకపోతే నువ్వు ఎక్కడుంటావు ద్వారా? మా కష్టం ఉంటేనే నువ్వు ఏదైనా సాధించగలుగుతావు. అడుగడుగున అవమానించా మమ్మల్ని. టైగర్ నరేంద్ర గారిని ఆ రోజు కారణం లేకుండా బయటికి తోసావు. ఒక ఆడబిడ్డని నా తల్లి తెలంగాణ పార్టీ పెట్టుకొని బీజేపీ నుంచి కొట్లాడుకుంటూ తెలంగాణ రావాలి ఎందుకు? 4 కోట్ల మంది అట్టడుగు ప్రజలు అన్యాయం అయిపోతున్నారు. వాళ్ళు దారి లేదు, ఎవరో ఆధిపత్యం చెలాయిస్తున్నారు నా తెలంగాణ బిడ్డల మీద.
ఈసారి కాదని నేను నిర్ణయం తీసుకుని 1998 బీజేపీలో చేరి ఆ రోజు నుంచి తెలంగాణ కోసం కొట్లాడుతున్నాను 25 ఏళ్ళ అవుతుంది తెలంగాణ కొట్లాడుతుంది కమిట్మెంట్ yes ఆ పార్టీకి వెళ్ళొచ్చు ఈ పార్టీకి వెళ్ళొచ్చు దేనికి వెళ్ళాను తెలంగాణ ఇవ్వండి మంత్రి పదవి ఇవ్వండి అని అడగలే డబ్బులు ఇవ్వండి అని అడగలే నా డబ్బులు ఖర్చు పెట్టాను మీ కోసం నే పని చేశాను గానీ మీ దగ్గర చేజాపి రామనమ్మ ఇప్పుడు అడగదు తల వచ్చదు కాంగ్రెస్ ఇస్తానంటే తెలంగాణ ఇస్తానంటే ఇవ్వండి అన్నా నేను బీజేపీ ఇస్తానంటే ఇవ్వండి అన్నా నేను నా తల్లి తెలంగాణ పార్టీని పెట్టి ఆ ఉద్యమం చచ్చిపోకూడదు బతికించాలని నాలుగున్నర ఏళ్ళు కొట్లాడాను ఎందుకు ఉద్యమ మనస్తత్వం ఉద్యమ నాయకుల యొక్క మనస్తత్వం ఏంటంటే నా ప్రజలకి కూడు గుట్ట నీరు అందిందా నీళ్లు నిధులు నియమకాలు అందిందా సంతోషంగా ఉన్నారా రైతు సంతోషంగా ఉన్నారా యువకులు సంతోషంగా ఉన్నారా చిన్నపిల్ల సంతోషంగా ఉన్నారా ముఖ్యమంత్రి కాదు ముసలాళ్ళు కూడా సంతోషంగా ఉన్నారు ఇలాగా 4 కోట్ల మంది సంతోషంగా ఉన్నారా వాళ్ళకి ఏం చేయాలి తెలంగాణ రావాలి దానికోసం కొట్లాడాం మేము ఇవాళ నువ్వు నా చెల్లి పదో చెల్లి కడుపుని పెట్టుకుని చూసుకుంటాను నా తల్లి తెలంగాణ పార్టీ నీ పార్టీలో విలీనం చేసే వరకు నువ్వు నిద్రపోలేదు ఎందుకంటే నీ మనస్తత్వం సరికాదు